లాక్డౌన్ ఎఫెక్ట్ తో కరోనా టెస్టింగ్ సెంటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సెంటర్లు 11 గంటలకే క్లోజ్ చేస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 3 గంటల వరకు టెస్ట్ కొనసాగించాల్సిన 11 గంటలకే బంద్ పెడుతున్నారు. అయితే జనం రాకపోవడంతోనే క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నారు వైద్య అధికారులు. ఇదిలా ఉంటే టెస్టుల కోసం వచ్చేవారు మాత్రం తమకు టెస్టులు చేయటం లేదని చెప్తున్నారు. కేవలం 100 లోపు టెస్టులు మాత్రమే చేస్తున్నారు అంటున్నారు. దీంతో చాలా సెంటర్లలో టెస్టుల సంఖ్య భారీగా పడిపోయింది. డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చాలా వరకు కరోనా సెంటర్స్ 11 గంటలకే క్లోజ్ అవుతున్నాయి. టెస్టింగ్ కోసం వచ్చేవారు ఏం చెప్తున్నారు? అధికారుల స్పందన ఎట్లా ఉంది? ఉదయం నుంచి కూడా టెస్టుల సంఖ్య అనేది అంటే నిన్న సేమ్ పరిస్థితి, లాక్డౌన్ లో సెకండ్ డే కూడా సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు నేచర్ క్యూర్ హాస్పిటల్ దగ్గర ఉన్న అమీర్పేటలో ఇక్కడ అంతా కూడా ఎప్పుడు 3 గంటల వరకు 4 గంటల వరకు టెస్టింగ్ కంటిన్యూగా అవుతుంది. పర్ డే 300-400 మంది వరకు కూడా చేసేవారు. టార్గెట్కి మించి కూడా ఇక్కడ టెస్టులు జరిగేవి. కానీ రీసెంట్గా కిట్ల కొరత ఏర్పడడంతో లాస్ట్ 15-20 డేస్ నుంచి కూడా 200-300 మంది టెస్టులు చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ నిన్నటి నుంచి లాక్డౌన్ ఉండడంతో లాక్డౌన్ ఎఫెక్ట్ మాత్రం టెస్టింగ్ సెంటర్స్ మీద స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనం ఒకసారి చూడొచ్చు, జస్ట్ 11 o'clockకే మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 10 మంది వరకు ఉండి అక్కడ టెస్ట్ చేసుకుంటున్న విజువల్స్ చూడొచ్చు. మిగతాదంతా కూడా జనరల్ పబ్లిక్ అయితే మాత్రం ఎక్కడా కూడా ఎలవ్ లేని పరిస్థితి ఉంది. వచ్చినా కూడా టెస్టులు లేవు, టెస్టులు అయిపోయాయని పంపిస్తున్నారు. అలాగే ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇలాంటి స్పెషల్గా కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన పెద్ద హాస్పిటల్స్లో 100 వరకు టెస్టులు చేస్తున్నారు. ఇక పిహెచ్సి సెంటర్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 40-50 వరకు మాత్రమే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే పిహెచ్సి సెంటర్స్లో 50కి మించి ఎక్కడా కూడా టెస్టులు జరగని పరిస్థితి. ఒకవేళ 50కి మించి టోకెన్స్ ఇచ్చినా కూడా కనీసం సిస్టమ్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పి సిబ్బంది చెప్పిన సిచ్యువేషన్ కూడా చూశాను. అయితే ఇప్పుడు ఈ విజువల్స్లో కనిపిస్తున్న వాళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా టెస్ట్ కోసం స్పెషల్గా రావడంతో వీళ్ళకి మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. ఇక జనరల్ పబ్లిక్ దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా 11 o'clockకే చాలా సెంటర్స్ క్లోజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే టెస్టింగ్ సెంటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం సుబ్బడేన్ అండ్ భవానీ మేడంతో అడుగుదాము. 6 గంటలకే టెస్టులు స్టార్ట్ చేయడంతో ఎర్లీగా క్లోజ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం మనం. మేము టెస్టుల విషయానికి వస్తే కనుక ఎర్లీగా క్లోజ్ చేస్తున్నారు. మొన్నటి వరకు 3-4 వరకు కూడా టెస్టులు చేసేవారు కదా. అట్లా కాదు, టెస్టింగ్ సెంటర్ టైమింగ్స్ 9 to 1 ఆర్టీపీసీఆర్ అనే దాన్ని మళ్ళీ మనం ల్యాబ్కి అది పంపించాలి కాబట్టి లైన్ లిస్ట్ అంత ప్రొసీజర్ ఉంటుంది. సో 9 to 1 అనేది ఎప్పటి నుంచో నడుస్తున్నది. క్యూలో ఎక్కువ మంది ఉన్నారనుకోండి ర్యాపిడ్ టెస్ట్లకి, అవి కంప్లీట్ చేసేంత వరకు మనము కంటిన్యూ చేస్తాం. మామూలుగా ప్రతిరోజు జరిగే ఇదే. సో ఇప్పుడు లాక్డౌన్ దానివల్ల వచ్చే అందుబాటులో రావడానికి తక్కువ మందికే అందుబాటు ఉంటుంది కాబట్టి వచ్చినంత మేర ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళ వాళ్ళ ఇబ్బందిని బట్టి వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి కంపల్సరీ 9 to 1 టెస్టింగ్ సెంటర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో 150-175 వరకు వస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు అనమాట. ఎవరైనా బాగలేదనో లేకపోతే ఎసెన్షియల్గా మెడికల్ సర్వీసెస్కి వెళ్ళాలనో ర్యాపిడ్ టెస్ట్ చేసుకుని మనం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ టెక్నీషియన్స్ ఉంటాము, చేస్తాం. అంటే రీసెంట్గా చూస్తే సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే టెస్ట్ చేయాలి అనేది పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయనేది తెలుస్తుంది. సో లిమిట్ ఏమన్నా ఉందా? నిన్న ఈరోజు అంటే మొన్నటితో కంపేర్ చేస్తే లాక్డౌన్ ఈరోజు 2వ రోజు కదా, లాక్డౌన్ ఎఫెక్ట్ ఎంతవరకు కనిపిస్తుంది? ఎంత పర్సంటేజ్ టెస్ట్లకు రావడం అనేది తగ్గారు? తగ్గడం అనేది లేదు, ఏం లేదు మ్యామ్, అట్లాగే కంటిన్యూ అవుతుంది. అట్లా సిమ్టమ్స్ ఎవరెవరికైతే పర్సిస్ట్ అవుతున్నాయో వాళ్ళందరూ కంపల్సరీ పొద్దున్నే వచ్చి వాళ్ళ క్యూలో ఉండి మన ఎసెన్షియల్ సర్వీసెస్ కింద మనం టెస్ట్ కంపల్సరీ చేస్తున్నాం. తక్కిన ఇందాక ఒక ఫ్యామిలీ నా ముందే వచ్చి టెస్ట్ కోసం సెక్యూరిటీ వాళ్ళని అడిగితే టెస్టింగ్ అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించేసిన సిచ్యువేషన్ చూసాం. ఎక్కడ మన ఆహా, టెస్టింగ్ అంటే ఏంటంటే మ్యామ్, ఇప్పుడు మనకి జనరల్ టోకెన్స్ అనేది మనం ఇస్తున్నాం 100 టోకెన్స్ వరకు. అది ఇప్పుడు కాదు, ఫస్ట్ మనం సెంటర్ మొదలైనప్పటి నుంచే 100 టోకెన్స్ వరకు ఇస్తున్నాము. ఆ టోకెన్స్ అవి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటాం. లేదు, వాళ్ళలో ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయి కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితి ఉంది అని అంటే కంపల్సరీ చేద్దాం, చేస్తారు. అట్లా కాకుండా ఇంకేదైనా డిపార్ట్మెంట్స్ రెఫరెన్సెస్ కానీ లేకపోతే మనకి
మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ లేదు ఒంట్లో బాగాలేదని వాళ్ళు ఎవరైనా వస్తే కంపల్సరీ చేస్తారు. మేము టెస్టింగ్ సెంటర్స్ అనేది 9 కి ఓపెన్ అవుతున్న సిచ్యువేషన్ బయట ఉంది, బట్ నేచర్ క్యూర్ దగ్గరికి వచ్చేటప్పటికి 5 o'clock ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి, లాక్డౌన్ ఎఫెక్ట్ ఉంది, మరి ఎలా అంటారు? 5 o'clock అంటే మనకి మార్నింగ్ 6 to ఓపెన్ ఉంది కాబట్టి నియర్ బై ఉన్న వాళ్ళే ఏంటంటే అంటే క్రౌడ్ అవ్వకూడదని. మనము కోవిడ్లో మనం ఫస్ట్ పాటిస్తూ ఉండేదే కోవిడ్ ప్రోటోకాల్, ఫిజికల్ డిస్టెన్స్ కదండి, అందుకని క్రౌడ్ అయ్యి ఒకటేసారి మనం అట్లా చేయకుండా కొంచెం క్యూ మెయింటైన్ అవుతే టెస్టింగ్ కూడా ఈజీగా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్లకు సేఫ్ సైడ్ ఉంటారు, పేషెంట్ ఆల్సో విల్ బి పేషెంట్ అనకూడదు యాక్చువల్లీ, ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు కదా. సో ఒకసారి క్రౌడ్ అవుతే మళ్ళీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ మనము ఇండ్యూస్డ్ ఇన్ఫెక్షన్స్ లాగా ఉండకుండా సేఫ్ సైడ్ ప్రోటోకాల్ కోసం అనేసి మనం ఎప్పటి నుంచో ఒక పద్ధతి పెట్టామన్నమాట. దాని ప్రకారం నేచర్ క్యూర్లో జరుగుతుంది. మేము ఈ టెస్టింగ్ పక్కన పెడితే కనుక నేచర్ క్యూర్లో ఐసోలేషన్ కోసం అడ్మిట్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది కదా, దాని మీద ఏమన్నా కోవిడ్ ఎఫెక్ట్ చూపి అంటే లాక్డౌన్ ఎఫెక్ట్ చూపిస్తుందా? ఏం లేదండి, అంబులెన్సెస్లో వస్తున్నారు, అడ్మిషన్ తీసుకుంటున్నాము. మనది 150-160 వరకు ఇన్హౌస్ ఇది ఉన్నారు, ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు. ఎవ్రీడే 10 to 20 పేషెంట్స్ వస్తే అలాగే డిశ్చార్జెస్ కూడా 10 డేస్ 14 డేస్ అయిన తర్వాత హోమ్ ఐసోలేషన్స్కి మనం వాళ్ళకి అడ్వైస్ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ అంతా ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. అది మొత్తానికి అయితే టెస్టుల విషయానికి వస్తే మాత్రం చాలా సెంటర్స్ అయితే మాత్రం 11-12 క్లోజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ సెంటర్ చూసినా కూడా ఒక లిమిట్ అనేది పెట్టారు. మొన్నటి వరకు కనీసం 100 వరకు అన్న టెస్టులు చేసేవారు, కానీ ఇప్పుడు 40-50 మంది టెస్టులు చేయట్లేదు. అలాగే లాక్డౌన్ ఎఫెక్ట్ ఉండడంతో కూడా చాలామంది టెస్టులకు రావడానికి కూడా భయపడుతున్నారు. మొత్తం మీద అయితే మాత్రం ఒక 50% వరకు కూడా ఇటు టెస్టులు చేయక అంటే సిబ్బంది కొంతవరకు టెస్టులు చేయకపోవడం, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో, అలాగే లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంతమంది బయటికి రాకపోవడం, ఈ రెండు ఎఫెక్ట్లు కలిసి మొత్తానికి అయితే మాత్రం ఒక 50% వరకు టెస్టింగ్ సంఖ్య అనేది పడిపోయిందని చెప్పొచ్చు. యశోద, థ్యాంక్ యూ లక్ష్మి.